counting double digit thousands. నా పేరు అఖిల్. మీరు చూస్తుంది అఖిల్ తెలుగు టెక్ ఛానల్. ఇలాంటి కొత్త అప్డేట్స్ నా ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే మీకు నేనే అప్డేట్ తెచ్చినా కానీ మీకు మొబైల్లో ఒక నోటిఫికేషన్ లాగా అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు అఖిల్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే నాన్ కాపీరేటెడ్ ఇమేజెస్ని మనం గూగుల్లో సెర్చ్ చేయడం ఎలాగా. అంటే అసలు కాపీరేటెడ్ ఏంటండి, నాన్ కాపీరేటెడ్ ఏంటండి. మొన్నటిదాకా మేము అన్ని ఇమేజెస్ కలిపి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాం అని అనొచ్చు మీరు. సో ఒకవేళ కనుక మీరు యూట్యూబ్ ఛానల్ కానీ వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ మెయింటైన్ చేస్తున్నట్టయితే వాటన్నిటిని కమర్షియల్ పర్పస్ కింద మీరు యూస్ చేస్తున్నట్టు అనమాట. సో వాటి నుంచి మీరు రెవెన్యూ వస్తుంది కాబట్టి అది కమర్షియల్ పర్పస్ అవుతుంది. సో అలా కమర్షియల్ పర్పస్ కానివ్వండి, నాన్ కమర్షియల్ పర్పస్ కూడా కానివ్వండి, మీరు ఇమేజెస్ విత్ కాపీరైట్ అన్నవి కొన్ని ఇమేజెస్ ఉంటాయి, అవి కనుక వాడితే వాళ్ళు కాపీరైట్ అన్నది క్లెయిమ్ చేస్తారనమాట. సో కాపీరైట్ క్లెయిమ్ చేయడంలో రెండు విధాలు, స్ట్రిక్ట్ క్లెయిమ్స్ ఉంటాయి, నార్మల్ క్లెయిమ్స్ ఉంటాయి అనమాట. నార్మల్ క్లెయిమ్స్ అంటే మనకు వార్నింగ్స్ లాంటిది, స్ట్రిక్ట్ క్లెయిమ్ అంటే ఇమీడియట్గా మీరు ఆ ఇమేజెస్ కానివ్వండి ఏది వాడినా కానీ తీసేయమని చెప్పడం అనమాట. సో ఎలాంటి ఇబ్బందులు మనం ఏమి పడకుండా ఉండాలంటే గూగుల్లో నాన్ కాపీరేటెడ్ ఇమేజెస్ని మనం సెర్చ్ చేసి వాడుకుంటే చాలా మంచిది, అంటే వాళ్ళకి మంచిది మనకి మంచిది. సో అది ఎలా సెర్చ్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒకటి, సపోజ్ నేను తాజ్మహల్ అని టైప్ చేస్తున్నా, ఓకేనా. తాజ్మహల్ అని టైప్ చేసిన వెంటనే మీరు ఇమేజెస్కి వెళ్ళండి, మనం ఇమేజెస్ కాబట్టి సెర్చ్ చేస్తుంది. సో ఇక్కడ ఇమేజెస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనబడుతుంది టూల్స్ అని, ఈ టూల్స్ మీద ప్రెస్ చేయండి, ఓకేనా. ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ యూసేజ్ రైట్స్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఫైవ్ ఆప్షన్స్ ఇస్తారనమాట. ఈ ఒక్కొక్క ఆప్షన్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నాన్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ అంటే కాపీరేటెడ్ ఇమేజెస్, నాన్ కాపీరేటెడ్ ఇమేజెస్ రెండు కలిపేసి మనకి డిస్ప్లే చేస్తుంది మనం సెర్చ్ చేసినప్పుడు. సెకండ్ వచ్చేసరికి లేబుల్డ్ ఫర్ రియూజ్ విత్ మాడిఫికేషన్స్ అంటే ఇది కనుక మీరు టైప్ చేసినట్టయితే మీకు ఇమేజ్ డిస్ప్లే అవుతాయి, ఆ ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మాడిఫై చేసే వాడాలి, మాడిఫై చేయకుండా వాడకూడదు, అర్థమైందా. అది తోడుది వచ్చేసరికి అది మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు, మాడిఫికేషన్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా రీయూజ్ చేసుకోవచ్చు, అది కమర్షియల్ అవ్వండి నాన్ కమర్షియల్ అవ్వండి. కానీ ఫోర్త్ చూసారా, లేబుల్డ్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ విత్ మాడిఫికేషన్స్ అని ఉంది. ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని మాడిఫికేషన్ చేసి కమర్షియల్ పర్పస్కి యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫర్ నాన్ కమర్షియల్ పర్పస్, ఓకేనా. తర్వాత లాస్ట్ వచ్చేసరికి లేబుల్డ్ ఫర్ నాన్ కమర్షియల్ రీయూజ్ అంటే ఏంటంటే అసలు డైరెక్ట్గా మాడిఫికే చేయపోయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ అది నాన్ కమర్షియల్గానే వాడాలి, కమర్షియల్గా వాడకూడదు. సో ఈ ఒక ఐదు ఆప్షన్స్కి ఇది మీనింగ్. మనమే చూస్ చేసుకోవాలంటే ఈ లేబుల్డ్ ఫర్ రీయూజ్ అని ఉందా దాన్ని చూస్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఈ ఇమేజెస్ని ఎక్కడైనా వాడుకోవచ్చు, ఓకేనా, ఎక్కడైనా వాడుకోవచ్చు, ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. మీరు ఎవరు కాపీరేట్ అన్నది పెట్టరు, ఏమీ లేవు, ఎందుకంటే ఇవి నాన్ కాపీరేటెడ్ ఇమేజెస్ కాబట్టి. సో అలాగే మీరు వేరేదేమన్నా టైప్ చేసి చూడండి. చార్మినార్ అని టైప్ చేసి చూస్తే ఇక్కడ ఆల్రెడీ మనకి నాన్ కమర్షియల్ అంటే నాన్ కాపీరేటెడ్ ఇమేజెస్ని చూపించేశాడు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసాం. ఒకవేళ ప్రీవియస్గా ఉన్న నాట్ ఫిల్టర్డ్ బై లైసెన్స్ ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసి చూడండి. సో వేరు వేరు ఇమేజెస్ కూడా వస్తాయన్నమాట. సో ఇది చూసారా, ఇది ఇందాక లేదు, ఇది కూడా ఇందాక లేదు, అంటే ఈ కాపీరేటెడ్ ఇమేజెస్ అనమాట, ఓకేనా, అదనమాట. సో ఇలాగా మీరు ఎప్పుడైనా ఇమేజెస్ గూగుల్ ఇమేజెస్ని మీరు వాడుకోవాలనుకుంటే ఈ టూల్స్లోకి వెళ్ళి ఆ ఆప్షన్ని లేబుల్డ్ ఫర్ రియూజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇమేజెస్ని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకుని వాడుకోండి. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు, వాళ్ళకి కాపీరైట్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే అవి నాన్ కాపీరేటెడ్ ఇమేజెస్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.